వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా కల నెరవేరేనా? ఆమె ఎప్పటి నుంచో కలలు పెట్టుకున్న మంత్రి పదవి వస్తుందా రాదా అన్నది సస్పెన్స్ గానే ఉంది. టీడీపీలో రెండు సార్లు ఓడిన రోజా వైసీపీలో నగరి నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రోజా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార టీడీపీ వాళ్ళ నుంచి అటు అసెంబ్లీలోనూ ఇటు బయట తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. రోజాను అసెంబ్లీలో అప్పటి అధికార టీడీపీ నేతలు ఎంతో టార్గెట్ చేశారు. ఆమెను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తే చివరకు ఆమె సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రెండోసారి నగరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాగ్దాటి వినిపించినందుకు తాను పడిన కష్టానికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే అదే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ బలమైన నేత పదే పదే రోజా దూకుడుకు బ్రేకులు వేస్తున్నారన్న చర్చలు అధికార వైసీపీ వర్గాల్లోనే ఉన్నాయి. చివరకు ఆమె జగన్ ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే రోజా ఈ పదవితో సంతృప్తిగా లేరన్నది మాత్రం వాస్తవం. ఇంకా చెప్పాలంటే వైసీపీలోనే కాకుండా ఇటు టీడీపీలోనూ రోజా స్థాయిలో బలమైన వాయిస్ వినిపించి నేతలను టార్గెట్ చేసే మహిళా నాయకురాళ్లు లేరనే చెప్పాలి. ఈ విషయంలో రోజాకు రోజానే సాటి. అలాంటి రోజా మరో నాలుగు నెలల్లో జరిగే మంత్రివర్గ మార్పుల్లో ఈసారి ఛాన్స్ వదులుకోకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఆమె తన స్థాయిలో లాబింగ్ స్టార్ట్ చేసేసినట్టు వినికిడి. ముఖ్యంగా జగన్ కు సన్నిహితంగా ఉండే ఇద్దరు సలహాదారులను ఆమె ఇప్పటికే కలిసి తన మంత్రి పదవి కోరికను వారికి చెప్పినట్టు తెలుస్తోంది. రోజా ఎంత ట్రై చేస్తున్నా జగన్ దగ్గర చక్రం తిప్పే ఓ మంత్రి ఆమె పదవికి ఈసారి కూడా అడ్డం పడతారనే ప్రచారం జరుగుతోంది. సదరు మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే ఛాన్స్ లేదు. దీంతో మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి రేసులో ముందున్న జిల్లా ఈక్వేషన్లు సామాజిక సమీకరణాలు ఆమెకు మైనస్ అవుతాయని అంటున్నారు. మరి రోజా ఈసారి పంతంలో ఎంతవరకు నెగ్గుతుందో చూడాలి. ఇక రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాం అన్నది కాదు, ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం అన్నదే ప్రధానం అన్నట్టుగా దూసుకుపోతున్నారట. గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని. ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు సంపాదించుకున్న ఎమ్మెల్యేల్లో ఆమె ముందు వరుసలో ఉన్నారని గుంటూరు నేతలంటున్నారు. ఓ కీలక సలహాదారు నేతృత్వంలో ఆమె దూసుకుపోతున్నారని ఇక తిరుగులేదని కూడా అంటూ ఉండటం విశేషం. సీఎం జగన్ తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఆమెకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఆమె ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థను ఎంటర్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ పరిధిలో విజయ డైరీ ఉన్నప్పటికీ దీన్ని పక్కన పెట్టి పాడి రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఆయన అమూల్ సంస్థను రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లోనూ అమూల్ను విస్తరించడం, దాన్ని అభివృద్ధి చేయడం, స్థానిక పాడి రైతులు అమూల్ సంస్థలను పాలను విక్రయించేలా చూడటం వంటి కీలక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ విషయంలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. అయితే ఈ విషయంలో ఎవరు ఎలా ఉన్నారు, అమూల్ పరిస్థితి ఏంటి అని నివేదిక తెప్పించుకున్నారని తెలిసిందే. ఎమ్మెల్యేలు అమూల్ సంస్థను ప్రమోట్ చేయడంలో ఎలా సహకరిస్తున్నారు అనే విషయాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకుని మరీ పరిశీలించారు. ఈ జాబితాలో చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని ముందున్నారని నివేదికలో పేర్కొన్నారట. చిలకలూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం గ్రామాల్లో మహిళా పాడి రైతులను అమూల్ సంస్థకు తమ పాలను విక్రయించేలా చేయడంలో రజని తీవ్రంగా శ్రమించారని ఆడియోలు వీడియోల ఆధారంగా జగన్కు చేరిందట. దీంతో విడుదల రజనికి సీఎం జగన్ మంచి మార్కులు వేశారని, సంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే నిజానికి చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ చెబుతున్నట్లు చేస్తున్నా విడుదల రజని విషయంలో ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం ఆసక్తిగా మారింది. దీని వెనుక కీలక సలహాదారు ఉన్నారనే ప్రచారం సాగుతూ ఉండడం గమనార్హం.